ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ల మీద, మున్సిపల్ కమిషనర్ల మీద విరుచుకుపడుతున్నది. ఇవి లేవు, ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి ఇవ్వటం లేదంటే నిన్న నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ గారిని సస్పెండ్ చేయటం, ఇవాళ నగరి మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి గారిని సస్పెండ్ చేయటం, ఎన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. జూనియర్ డాక్టర్లు, తర్వాత హౌస్ అధ్యక్షులు వాళ్ళు మినిమం డిమాండ్ చేస్తున్నారు, మాకు మినిమం మాకు ఇవ్వాల్సినటువంటి పీపీఈ ఇవ్వండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్షన్స్ ఇచ్చిన దాంట్లో 1% అన్న మీరు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళేం ఎక్కువ అడగటం లేదు. ఇప్పుడు ఎక్కడ కూడా అలా ఇవ్వవలసినటువంటి ఇవ్వకుండా మీరు మీ ప్రాణాలు పోగొట్టుకోండి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నది. ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని విడనాడి మోడర్న్ ఎక్విప్మెంట్, మినిమం పీపీలైన అందరికీ మీరు డాక్టర్లకు ఇవ్వాలా, నర్సులకు ఇవ్వాలా, అదేవిధంగా సూపర్వైజరీ బాధ్యతలు తీసుకునేటువంటి తహసీల్దార్లకు, రెవెన్యూ స్టాఫ్కి ఇవ్వాలా, పోలీసులకు ఇవ్వాలా, అతి ముఖ్యంగా శానిటరీ వర్కర్స్కి ఇవ్వాలి. వాళ్ళు చేస్తున్నటువంటి కష్టం అంత ఇంతగా సీమంత పని కూడా జరిగి చేయలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. వీళ్ళైతే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు స్కావెంజర్ల పని ఫోటోలు తీసుకొని ఆ పొరక చేతిలో పట్టుకొని ఆ డబ్బాలో బ్లీచింగ్ పౌడర్ పెట్టుకొని వాళ్ళ నాయకుడు చెప్పినాడని చెప్పేసి పోజులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి దాన్ని అమలు చేయమని చెప్పేసి మనం సెల్ ఫోన్ ఆన్ చేస్తానే మెసేజ్ వస్తున్నారు. మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దు, మీరు ప్రభుత్వ ఆదేశాలు కనుక ధిక్కరిస్తే మీ మీద చర్య తీసుకోబడతారని. ఒక ఆయన అయితే ఆఖరికి ఈ వార్డును ఓపెన్ చేసేదానికి ఒక మంత్రి కోరుతారు, అవంతి శ్రీనివాస్ గారు పోయి వార్డును ఓపెన్, దేవుడు ప్రకృతి వాళ్ళకి సహకరించడం లేదు కానీ ఆ కత్తిని కూడా సక్రమంగా పనిచేయాలి, దాన్ని చించేసుకొని బయటికి పోవాల్సి వచ్చి లోపలికి పోవాల్సి వచ్చింది. ఒక్కొక్కటే చూడండి, వాళ్ళు అడిగినటువంటి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి దాతలకు అందరికీ నేను రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్పదలుచుకున్నాను, ఈ హాస్పిటల్కి ఇన్ని పీపీఈలు, ఇన్ని మాస్కులు, ఇన్ని గ్లౌసెస్ ఉందని దానం చేయండి, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకందరికీ పీపీలు కొనిపించి పెట్టండి. డాక్టర్లకు నిన్న డాక్టర్ సుధాకర్ గారు చెప్తారు 15 రోజులు వాడాలి మేము ఇచ్చినటువంటి మాస్కుని చెప్పేసి వీడియో చూపిస్తారు. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే మీకు పెద్ద లెక్కలేదు లేదా? అందుకే భారతదేశం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్కేల్లో 100 పైనే ఉండాలి. 100 లోపల ఉన్నటువంటి ఇటలీ, ఫ్రాన్స్లోనే నిన్న 100 మంది డాక్టర్లు ఇటలీలోనే చనిపోయారు. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఇటలీలో, ఇటలీ 2వ ప్లేస్లో ఉండి 100 మంది డాక్టర్లు ఈరోజే చనిపోయారు. నిన్న ఈరోజు 100 మంది డాక్టర్లు చనిపోయినారు. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రికాషనరీ మెథడ్గా ఇప్పటికే మీరు చేయాల్సినటువంటి తప్పిదనాలన్నీ చేసేసారు. చేసేసి కోవిడ్ విస్తరించేదానికి దారి బాగా చాటుకున్నారు. నిన్న విజయసాయి రెడ్డి శ్రీకాకుళంలో మీటింగ్ పెడతారు. వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం సోషల్ ఫంక్షన్ కానీ, రిలీజియస్ ఫంక్షన్ కానీ దేనికి కూడా అటెండ్ కాకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒక్క ఫ్యూనరల్కి మట్టే 20 మంది కూడా దాటకుండా ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తే, మీరు పార్లమెంటరీ మెంబర్గా ఉండి చట్టసభలో సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా పొరకలు చాట్లు పెట్టుకుని వీధులు చూసేదానికి, పేపర్లు పోజులు ఇచ్చుకునేదానికి, చాచీ పేపర్లు వేయించుకునేదానికి, మీ చాచీ ఛానల్లో చూపించుకుందని పనిచేస్తున్నారు. కానీ అసలుకు చిసలైనటువంటి కార్మికులకు, డాక్టర్లకు, పోలీసులకు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, నర్సులకు, ఆశా వర్కర్లకు మీరు N95 ఎక్విప్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఘంటా పతంగా నేను చెప్పగలుగుతాను.